అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ గారు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద దిగజాడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఖండించడానికి వీడియో చేస్తున్నాను. మా అధినేత చేసిన వాళ్ళకి చెడ్డ పని, వైసీపీ వాళ్ళకి చెడ్డ పని అది ప్రజలకి మేలు కలిగే పని అది. రాజధానిని మారుస్తామని చెప్పేసి వాళ్ళు లీకులు వదులుతూ రాజధానిలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే మా అధినేత అక్కడికి వెళ్ళి పర్యటించి రాజధాని మార్చకూడదు, రాజధానిలో అవినీతి జరిగితే అవినీతిమే చర్యలు తీసుకోండి కానీ రాజధాని మార్చొద్దని చెప్పేసి మా అధినేత చెప్పడం జరిగింది. రాజధాని ప్రాంత రైతులే మా అధినేత దగ్గరకు వచ్చి అడిగారు, వచ్చి వాళ్ళు ఇలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి రావాలి, మా ప్రాంతంలో పర్యటించాలి, రాజధాని భవిష్యత్తు మీద మాకు నమ్మకం లేకుండా పోయింది, గందరగోళంగా ఉందని చెప్పి వాళ్ళు ఆ ప్రాంత రైతులు అడిగితేనే మా అధినేత అక్కడికి వెళ్ళారు, వెళ్ళి రైతులకు అండగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఒక మంచి పని చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక రాక్షస మూక ఉంటుంది, ఒక రాక్షసుడు ఉంటుంది, ఒక మంచి వ్యక్తులు ఉంటారు. రాక్షస మూకకి ఏంటంటే మంచి పనికిరాదు ఎప్పుడు కూడా, చెడ్డ పనులే మంచి పనులే కనిపిస్తాయి వాళ్ళకి. మీరు రాజధాని తరలిస్తే ఈ రోజున 7,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాం అక్కడికి, దాంతోపాటు 30,000 ఎకరాల పైచిలకు భూమి సేకరించున్నాము, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునాదులు వేసున్నారు, లేఅవుట్లు వేసున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత రాజధాని తరలిపోతే మళ్ళీ ప్రభుత్వానికి అదనపు భారం, ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఇవన్నీ గమనించి మా అధినేత రాజధాని మార్చకూడదన్నారు. మరి రాక్షసులకి ఏంటంటే అక్కడ అభివృద్ధి ఉండకూడదు, ఎంతసేపు విధ్వంసం కావాలి, విధ్వంసం రాక్షసులు కోరుకుంటారు. మా అధినేత అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి అది చెడ్డ పనిగా తోస్తుంది వైసీపీ వారికి. ఈ క్రమంలోనే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, అలాగే ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాలో వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు విపరీతంగా చెలరేగిపోతున్నారు. మా అధినేత కూడా గతంలో కర్నూలుకి రాజధాని మార్చాలి అన్నారని చెప్పేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అమరావతితో సమానంగా అభివృద్ధి చెందాలి కర్నూలు అన్నారు కానీ రాజధాని మార్చాలని మా అధినేత అనలేదు. అలాగే రాయలసీమని గత పాలకులు పట్టించుకోలేదేమో, నేను పట్టించుకుంటాను, నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి మా అధినేత గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో మా అధినేత చేసిన డిమాండ్ ఏంటంటే రెండే రెండు డిమాండ్లు చేశారు రాజధాని మీద. రాజధానిని తరలించవద్దు అమరావతి ప్రాంతం నుండి, ఒకవేళ అవినీతి జరుగుంటే రాజధానిలో ఏమన్నా అక్రమంగా భూములు కొట్టేసుంటే, భూములు కేటాయింపులు జరుగుంటే, అవసరానికి మించి కేటాయింపులు చేస్తుంటే, తక్కువ ధరకే ఇచ్చుంటే విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఎక్కడ మండుతుందంటే విచారణ చేసి చర్యలు తీసుకోమంటే మండిపోతుంది వాళ్ళకి. అదేంటి, అక్కడ అన్యాయం జరిగినప్పుడు విచారించాలి కదా, అన్యాయం జరిగినప్పుడు విచారించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో 40,000 కోట్ల పైచిలకు అవినీతి ఆరోపణలు, విచారణ జరుగుతుంది, ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు, బెయిల్ మీద తిరుగుతున్నారు బయట, ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే విచారణ చేయండి, మీరు సిబిఐని పిలవండి, విచారణ చేయండి. మా అధినేత చెప్తుంది ఏంటంటే విచారణ చేయమంటున్నారు అంతే, అవినీతి జరిగితే విచారణ చేయండి. మరి విచారణ చేయకుండా వీళ్ళు అసలు విచారణ ఊచేత్తకుండా ఆ కేసులను ఎత్తకుండా వీళ్ళనే మాట ఏంటంటే చంద్రబాబు బినామీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నాడు, చంద్రబాబు మనిషి, చంద్రబాబు తోక, మరో చంద్రబాబుకి తోక పార్టీ TDP 2 అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇష్టారాజ్యంగా అసలు ఏంటంటే మేము అడుగుతుందేంటి, తెలుగుదేశం నాయకుల మీదే కేసులు పెట్టమంటున్నాం మేము తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టమంటే మేము తెలుగుదేశం బినామీ అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి, ఇది ఎక్కడ ఘోరం అండి. కనీసం ఏంటంటే కొద్దిగా ఆలోచన శక్తి ఉన్న ఒక 5వ తరగతి పిల్లవాడు కాదు 2వ తరగతి పిల్లవాడు చెప్పినా అర్థమైంది లాజిక్ అనేది. తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ అదే, వాళ్ళ మీద కేసులు పెట్టమంటే వాళ్ళకి మేము బినామీలు అంటున్నారంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం నాయకులకి వైసీపీ నాయకులు బినామీలు, వైసీపీ నాయకులకి వాళ్ళకి వైసీపీ నాయకులు టీడీపీ వాళ్ళు బినామీలు. మీరు బినామీలు కాబట్టే మీ మీద కేసులు పెట్టండి, చర్యలు తీసుకోండి అంటే భుజాలు దడమేసుకుని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, అబద్ధాలతో దాడి చేస్తున్నారు, తెలుగుదేశం మనిషిని అంటగడుతున్నారు. మరి ఈ క్రమంలో మనం గతాన్ని ఒకసారి చూసుకుంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజధానిలో పర్యటించారు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా రాజధానిలో పర్యటించారు. ఆ రైతులు ఎవరైతే భూములు ఇవ్వడానికి ఇష్టపడడం లేదో ఆ భూములన్నీ కూడా ల్యాండ్ సీలింగ్కి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆపారు. అక్కడ మా అధినేత పోరాడిన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాడారు. చంద్రబాబు నాయుడు గారు బినామీ అయితే ఆ రోజున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా
రాజధానిలో ఒక 500 ఎకరాలు బిట్టు కొట్టేసి ఇంట్లో కూర్చునే వాళ్ళు పోతే పోయే వాళ్ళు రైతులు చచ్చిపోతారు వాళ్ళు సావాల్సి వస్తారు నాకెందుకని చెప్పేసి 500 ఎకరాలు బిట్టు కొట్టేసి అక్రమంగా కొట్టేసి అలా ఎలాగో కొనేసి తక్కువ రేట్లు కొనుక్కుని ఆయన కూడా మా అధినేత కూడా 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చునేవాళ్ళు మా అధినేత కూడా. మరి ఆ రోజునాడు మా అధినేత అమరావతిలో పర్యటించింది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే పర్యటించారు కానీ అనుకూలంగా అయితే కాదు, అనుకూలంగా కాదు. ఆయన మొత్తం భూములన్నీ తీసుకోవాలంటే మా అధినేత వద్దు, ఇష్టపడిస్తే తీసుకోమని చెప్పేసి మా అధినేత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు విజయం కూడా సాధించాము. ఈ క్రమంలో వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, దయచేసి సమాధానం లేకపోతే మీ దగ్గర ఇలా తప్పుడు ఆరోపణలు చేయమాకండి. చాలా ఎలా ఉందంటే చాలా నీచంగా ఉంది, అసహ్యంగా ఉంది. అసలు మాటలు చెప్పలేకపోతుంది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో రాజకీయం చూస్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు 1995-1994 సంపూర్ణ మద్యపాన నిషేధంతో చంద్ర మన పెద్ద ఎన్టీఆర్ క్లీన్ స్వీప్ చేయడము అవన్నీ కూడా చూస్తున్నాను. రాజకీయాలు ఎప్పటి నుంచి చూస్తున్నాను, మమతా బెనర్జీ గారు తిరుగుబాటు, మాయావతి గారు తిరుగుబాటు, ఎన్నో రాజకీయాలు చూసాము, మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు, రీసెంట్గా ఎన్నో రాజకీయాలు చూశాను నేను. ఎంత రాజకీయం చూసినా ఇంత దిగజాపిపోయి వాళ్ళ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ రాజకీయాలు తప్పుడు ఆరోపణలు చేయడం అనేది ఈ వైసీపీ పార్టీలో ఎక్కువగా చూస్తున్నాను, చాలా ఎక్కువగా చూస్తున్నాను. తెలుగుదేశం నాయకుల మీద చర్యలు తీసుకోండి అంటే మీ కోపం వచ్చేస్తుంది వైసీపీ వాళ్ళకి. మీరు బినామీలా, మేము బినామీలమా, గుండెమే చేసి చెప్తున్నా నేను, గుండెమే చేసి చెప్తున్నా. తెలుగుదేశం నాయకులకి బినామీలు వైసీపీ నాయకులే, జనసేన వాళ్ళు కానే కాదు. ఎందుకంటే మేము తెలుగుదేశం నాయకుల మీద చర్యలు తీసుకోండి అనగానే వైసీపీ వాళ్ళకి ఎక్కడో భయం పుట్టుకొచ్చేస్తుంది, ఎక్కడో వణుకొచ్చేసి ఇదేంటి పవన్ కళ్యాణ్ ఏంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటాడు, మేము వాళ్ళకి బినామీలు కదా ఎలా తీసుకుంటామని చెప్పేసి మా అధినేత మీద ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎవరైనా ఈ రాష్ట్రంలో జగన్ చంద్రబాబు నాయుడు గారు బినామీ ఉన్నారంటే నంబర్ 1 బినామీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బినామీ గారు ఉన్నారంటే చంద్రబాబు నంబర్ 1 బినామీ. చంద్రబాబు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దోచి పెడతాడు, జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు దోచి పెడతాడు. వీళ్ళకి వీళ్ళే బినామీలు. మన ఈ సందర్భంలో గతంలో ఒక్కసారి గతాన్ని చూస్తే మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు అని చెప్పి బుక్ చేశారు, రాజా కరప్షన్ అని చెప్పేసి ఢిల్లీ మొత్తం పంచారు వెళ్ళిపోయి. మరి 5 ఏళ్ళు పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క అనాపైస రికవరీ చేసుకోలేదు, ఒక్క కేసు కూడా పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సిబిఐ కేసులు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధం లేదు, ఒక్క కేసు కూడా పెట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 300,000 కోట్లు, 1 లక్ష కూడా కాదు, 300,000 కోట్లు చంద్రబాబు అని చెప్పేసి పెద్ద బుక్ కూడా వేసేసి ఆ జీవోలు మొత్తం పెట్టారు, అన్ని అవినీతి అని చెప్పేసి. ఒక్క జీవో రద్దు చేశారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోల్లో? ఒక్క జీవో రద్దు చేశారా? ఒకే ఒక్క జీవో రద్దు చేశారు మొత్తంలో కలిపి. అవినీతి లేని జీవో కాపులకు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% జీవోని రద్దు చేశారు. ఎక్కడ కాపులు బాగుపడిపోతారని చెప్పేసి, కాపులు బాగుపడిపోతారని చెప్పి 5% కాపులు రిజర్వేషన్ ఆ జీవో మాత్రమే రద్దు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన భూ కేటాయింపులు కావచ్చు, అనేక రకమైన ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడా కూడా ఏ జీవోను కూడా ఈరోజు రద్దు చేయలేదు. మరి 300,000 కోట్ల రూపాయలు తిన్నారని చెప్పేసి మీరే పుస్తకాలు వేసి, మీరే ఆరోపణలు చేసి, మీరే టీవీ ఛానల్లో కూర్చుని పేపర్లో కూర్చుని పేజీలు రాశారు కదా. రాసిన వాళ్ళు ఈ 100 రోజుల పాలనలో ఎన్ని జీవోలు రద్దు చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఎంత సొమ్ము రికవరీ చేశారు, ప్రజలకు సమాధానం చెప్పండి. తమాషాలు ఆడుతున్నారా? వాళ్ళు అధికారంలో ఉంటేనేమో మీరేమో వాళ్ళు దోచుకున్నారంటారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు దోచుకున్నారంటారు, 100,000 కోట్లు పుస్తకాలు వేస్తారు, ప్రజల ముందు నాటకాలు ఆడతారు. మీరు అధికారంలోకి రాగానే నిమ్మకు నీరెత్తినట్టు ఒక్క కేసు పెట్టరు, ఒకరి మీద చర్యలు తీసుకోరు, ఒక జీవో కూడా రద్దు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆరోపణలు చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చేసిన ఆరోపణల్ని నిరూపించాలి, ఆ చేసిన ఆరోపణలు చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి, నీకు ఒక సామాన్యుడైన ప్రసాద్ సిగిల్చే సవాల్ చేస్తున్నాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన ఆరోపణ మొత్తం నిజమని మీరు నమ్మితే, మీరేమైతే 300,000 కోట్ల రూపాయలని చెప్పి మీ బుక్ చేశారో, ఆ బుక్ లో ఉన్న ప్రతి ఆరోపణ మీద, ప్రతి జీవో మీద చర్య తీసుకోండి, ప్రతి జీవోని రద్దు చేయండి. అది మగతనం అంటే, అది పరిపాలించడం అంటే. అంతేకాకుండా చేతకాని దద్దమ్మల్లాగా ఈరోజు ప్రజల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా ఒక పక్క సోషల్ మీడియాలో బూతులు తీడుతూ, ఇంకో పక్క అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఒక పక్క మంత్రులు వచ్చి ముప్పేడ దారి చేస్తున్నారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఇది ప్రజల కోసం నిలబడడం తప్ప. అమరావతిలో రైతులు నలిగిపోతారు ఈ రోజునాడు, వాళ్ళ భవిష్యత్తు తెలియదు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు తెలీదు. మీకే జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఐటీ పార్కులు మీకు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, 4-5 ఇళ్ళు మీకు, రాజభవంతులు ఉన్నాయి. మీ కుటుంబానికి ఇబ్బంది ఏం లేదు, మీ బిడ్డలు విదేశాల్లో చదువుకుంటారు,
మీకు నష్టపోయింది లేదు, నష్టపోతున్న సామాన్యుడు ఈ రోజు నాడు రాష్ట్రంలో నష్టపోతున్న సామాన్యుడు. ఒక్కసారి రాజధానికి వెళ్ళి చూడండి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడతారు చూడండి. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించేయండి, ప్రశ్నించిన గొంతును నొక్కాలని దయచేసి ప్రయత్నం చేయమాకండి. ఈరోజు ప్రశ్నిస్తుంది, మేము ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాము. అవినీతి జరిగితే చంద్రబాబు మీద చర్య తీసుకోండి, లోకేష్ మీద చర్య తీసుకోండి, ఎవరైనా సరే ఆఖరికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చర్య తీసుకోండి. అవును, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డారని, ఒక్క రూపాయి ఎవరైనా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి నిరూపించండి, కేసులు పెట్టండి, శిక్షించండి. మాకు కావాల్సింది నీతి నిజాయితీ దమ్ము ధైర్యం. ఆ నీతి నిజాయితీ దమ్ము ధైర్యం అవి ఉన్నాయనే ఈరోజు మా జనసేన పార్టీ అధినేత వెంట లక్షలాది జన సైనికులు ఉన్నాము. గెలుపులో కాదు ఓటమిలో ఉండేవాడే నిజమైన జన సైనికుడు అని చెప్పేసి ఈరోజు నిరూపించాం మేము. గెలుపు కాదు మాకు ముఖ్యం, ఆయన హిట్లు ఇచ్చినప్పుడు కాదు ప్లాఫులు ఇచ్చిన సినిమాల్లో పదేళ్ల పాటు అభిమానులు ఆయన వెంట నడిచారు. ఈరోజు పార్టీ ఓడిపోయినా సరే లక్షలాది అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారంటే నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకే లక్షలాది మంది ఈరోజు నిజాయితీని నడుస్తున్నాము. మీ వెంట ఉంటారు కార్యకర్తలు, ప్రతి మీటింగ్ కూడా 500 రూపాయలు బీరు బిర్యానీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టితే వచ్చే కార్యకర్తలు వేరు, స్వచ్ఛందంగా వచ్చి పార్టీకి కోట్లాది రూపాయలు వివరాలు ఇచ్చే మా లాంటి కార్యకర్తలు వేరు. మా జనసేన పార్టీ మీద ఒక మాటనే ముందో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము దేనికోసం పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రజల కోసం ఈరోజు ప్రజాక్షేత్రంలో మేము బలంగా నిలబడి ఉన్నాము. అంతేగాని ప్యాకేజీలుగా ముడిపోయావు, తప్పుడు ఆరోపణలు చేసావు, ఇంకోటి అయితే కాదు. అటువంటి చరిత్ర ఏమైనా ఉంటే మీ వైసీపీ నాయకులుగా ఉంటుంది కూడా. ఎందుకంటే ఆ రోజు ఆరోపణలు చేసి ఆ రోజు 3 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు మీద, లోకేష్ మీద ఆరోపణలు చేసి మరి 800 కోట్ల ప్యాకేజీకి అమ్ముడిపోయి ఈ రోజు నాడు మీ నోళ్లు మూసుకుపోయినాయో, మీ నోళ్లు మూతేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి. అంతేగాని లేనిపోయిన తప్పుడు ఆరోపణలు మా పార్టీ అధినేత చేయమాకండి. చేస్తే నిజాయితీగా చేయండి, హుందాగా చేయండి, సబ్జెక్టుతో మాట్లాడండి. మేము కూడా అంతే సబ్జెక్టుతో సమాధానం చెప్తాము. అంతేగాని ఇలా బినామీలు, టూలు గీలు, ఏంటి టూలు గీలు, మీరు కొట్టుకుంటూ మీరు ఆరోపణలు చేసుకుంటూ ఒక్కడ కూడా నిరూపించుకోకుండా మమ్మల్ని ప్రజలు పిచ్చోళ్ళు చేస్తున్నారు. మధ్యలోకి వచ్చి ప్రశ్నించిన గొంతులు నొక్కేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.